కమిల సూపర్ స్టార్ సూర్య డైరెక్టర్ శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న కంగువా చిత్ర యూనిట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ సినిమాకు హిటర్ గా పనిచేసిన నిషాద్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు దీంతో సినిమా ఇండస్ట్రీనే షేక్ అయిపోతుంది ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీ నిషద్ మరణ వార్తతో సినీ వర్గాలు తీవ్ర దిగ్భాంతికి గురయ్యాయి హీరో సూర్య కూడా షాక్ ఉండిపోయారు అసలు నిషద్ ఎలా చనిపోయారు సూసైడ్ చేసుకునేంత ఇబ్బందులు ఏమున్నాయి నిషద్ సూసైడా లేక అనారోగ్య సమస్యలా అనేది చూద్దాం నిషద్ యూసఫ్ అక్టోబర్ ముప్పైనా తెల్లవారుజామున కొచ్చికి సమీపంలోని పనంపిల్లి నగర్లోని తన ఫ్లాట్లో ప్రాణాలు లేకుండా పడి ఉన్నారు ప్రస్తుతం ఆయన వయసు నలభై మూడు సంవత్సరాలు ఆయనకు భార్య ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నారు టాలెంటెడ్ ఎడిటర్ గా దక్షిణాది ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు నిషద్ అయితే చిన్న వయసులోనే నిషద్ చనిపోవడంతో అన్ని వర్గాల నుంచి ఆవేదన వ్యక్తం అవుతోంది ఎంత డోర్ తీయకపోవడంతో ఆయన రూమ్ లోకి డోర్లు బద్దల కొట్టుకుని వెళ్లారు ఈ సమయంలోనే నిషద్ యూసఫ్ చనిపోయినట్లు వాళ్ళు గుర్తించారు దీంతో నిషద్ ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి కానీ పోలీసులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆత్మహత్యని మాత్రం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమీ లేవని అనారోగ్య సమస్యలు కూడా లేవని నిషద్ సన్నిహితులు చెబుతున్నారు అయితే నిషద్ యూసఫ్ మరణాన్ని ది ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ అధికారికంగా ధృవీకరించింది నిషద్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది మలయాళ సినిమా రంగం గొప్ప సాంకేతిక నిపుణుని కోల్పోయింది ఆయన మృతికి మలయాళ సినిమా ఇండస్ట్రీ శ్రద్ధాంజలి ఘటిస్తుందని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు నిషద్ తన కెరీర్ లో ఉండ సౌదీ వెల్లక్క తల్లమాల ఉల్ఫ్ ఆపరేషన్ జావా వన్ చావర్ రామచంద్ర బాస్ అండ్ కో ఓడల్ అలంకమ్ థౌజండ్ వన్ లైఫ్ ఆడియోస్ అమిగో ఎగ్జిట్ లాంటి చిత్రాలకు పనిచేశారు తల్లుమాల సినిమాకు ఆయన ఉత్తమ హిటర్ గా కేరళ స్టేట్ అవార్డు అందుకున్నారు ఇక నిషాద్ పనిచేసిన మమ్ముట్టి చిత్రం బాసప్క సూర్యాత కంగువా నిస్లలాన్ అలపుజా జింకానా తరుణ్ మారుతి మోహన్ లాల్ కాంబినేషన్లో లో వస్తున్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి అలాగే సూర్యతో ఆర్జే బాలాజీ రూపొందిస్తున్న సినిమాలో కూడా నిషద్ పనిచేస్తూ ఉన్నారు నిషద్ మరణంతో ఈ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది ఇక నిషద్ మరణ వార్త గురించి తెలియగానే కేరళ పోలీసులు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలు సేకరించారు మరణం వెనుక ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు చోటు చేసుకున్నాయా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు అయితే నిషద్ బలవర్మానానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు అందుకే అనుమానాస్పద వృత్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయన మరణించినట్లు చెబుతున్నారు ప్రస్తుతం మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు విచారణ పూర్తయిన తర్వాత నిషద్ మృతదేహాన్ని ఎర్ణాకులం జనరల్ ఆసుపత్రి తరలించనున్నారు ప్రస్తుతం మలయాళ పరిశ్రమతో పాటు ఇప్పుడు తమిళ ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఏకైక ప్రశ్న ఎడిటర్ నిషద్ యూసెఫ్ మృతికి కారణం ఏమిటి అనేదే ఇన్వెస్టిగేషన్ పూర్తయితే తప్ప నిషద్ మరణానికి కారణం ఏంటనేది తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ ఓ గొప్ప టెక్నీషియన్ కోల్పోయింది హీరో సూర్య డైరెక్టర్ శివ నిషద్ మృతికి సంతాపాన్ని తెలియజేశారు